పక్కన పెట్టబాబు. హలో అండి, అందరికి నమస్కారం. ఈ వచ్చేటప్పటికి సేమి ఉప్పాడాస్ అండి. చాలా అమ్మాము, మళ్ళీ రీస్టాక్ అయితే అయినాయి అండి. సో రీసెంట్గా మనం ఏంటంటే 2 పీసెస్ ఉన్నాయని చెప్పేసి క్లియరెన్స్లో పెట్టాము. జస్ట్ మనకి ఈరోజు అయితే రీస్టాక్ అయితే అయిందండి. ఇది స్కై బ్లూ కలర్కి పీచ్ కలర్, బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి, హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఈ ప్రతి శారీకి కూడా పళ్ళు మాత్రమే రిచ్ పళ్ళునండి. ప్రతి శారీకి బ్లౌజెస్ అనేవి ప్లెయినే వస్తాయి, బార్డర్ కాన్సెప్ట్ కాదండి. శారీస్ అనేది స్మాల్ బార్డర్లో అయితే ఉంటాయి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి, చాలా అమ్మేమండి మనం. ఎందరికీ తెలుసు చాలానే సేల్ చేశాము. ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేడికి 899 పడుతుందండి. ప్రైజింగ్ వచ్చేడికి 899 పడుతుంది. కొత్త స్టాక్ అండి, ఈరోజే వచ్చింది మనకి. సో బార్డర్ వచ్చేటప్పటికి ఈ మాదిరి అయితే ఇచ్చారు, పళ్ళు వచ్చేటికి గ్రీన్ పళ్ళు అయితే ఇచ్చారండి. ఎల్లో కలర్ శారీ, శారీ వచ్చేటప్పటికి మీకు ఇలాగొస్తుంది ఎల్లో కలర్. ఇది శారీ డిజైన్ అండి, అండ్ బార్డర్ వచ్చేసరికి గ్రీన్. సో ఇది వచ్చేటప్పటికి చెక్స్ ప్యాటర్న్ విత్ బాల్స్ డిజైన్ అండి. డోరియా వస్తుంది శారీ అంతా, కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది లావెండర్ కలర్కి స్కై బ్లూ కలర్ అండి. సో లావెండర్ కలర్కి మీకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. సో ఇది ఆరెంజ్ కలర్ అండి. సో కలర్ వచ్చేటికి ఆరెంజ్ కలర్. ఇది పళ్ళుపాట అండి. శారీ ఓవరాల్ బుటీస్తో అయితే రన్ అవుతుంది. సో ఇది పళ్ళు, బార్డర్లు ఏమి ఉండవండి, కడీ బార్డర్లే వస్తాయి. ఇది కూడా లావెండర్ కలర్కి స్కై బ్లూ కలర్ అండి. సో లావెండర్ కలర్కి స్కై బ్లూ కలర్. ఇది లైట్ గ్రీన్ కలర్కి వచ్చేటప్పటికి మనకి లైట్ సీ గ్రీన్ కలర్కి పీచ్ కలర్ అండి. అలాగే బాబు, అలా అడ్డం అర్థమైంది చెప్తా, ఇలా ఇలా నువ్వు నాకు ఇచ్చే పొడుగు అర్థమైంది చెప్తా, అలా కదమ్మా. సరే సరే. సో ఇది కూడా అంతేనండి, లైట్ పీచ్ కలర్ మనకి స్కై బ్లూ కలర్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి. ప్రతిదీ రిచ్ పళ్ళుసే వస్తాయి, ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి. సో ప్రతి శారీ కూడా రిచ్ పళ్ళుస్, ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయండి. ప్రైజింగ్ 899 పడుతుందండి, ఫ్రీ షిప్మెంట్లో వస్తుంది. సో ఇలా వస్తుంది శారీ ఓవరాల్ వచ్చేటికి ఇలా వస్తుంది. ఇది వచ్చేటికి బ్లూ కలర్ అండి, బాక్సుల డిజైన్ అయితే ఇచ్చేశారు. శారీ వచ్చేటికి బాక్సుల డిజైన్ అయితే వచ్చింది. ఇది పళ్ళుపాట, చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్. ఇది ఓవరాల్ గ్రీన్ అండి. ఇందాక మనం ఇదే ప్యాటర్న్లో ఆరెంజ్ చూసాం కదా, సో అదే ప్యాటర్న్లో గ్రీన్ కలర్ అనమాట. సో ఇలా వస్తుంది గ్రీన్, ఇలా అయ్యాబు ఇలా వస్తుంది అండి మీకు శారీ అనేది ఇలా వస్తుంది. అయ్యో ఫోన్ పడిపోద్ది. ఇది వచ్చేటప్పటికి రామా గ్రీన్ అండి. సో రామా గ్రీన్, ఇది కూడా అంతే ఓవరాల్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇందాక ఆరెంజ్ చూసారు కదా, అదే ప్యాటర్న్ వస్తుంది. సో ఇవన్నీ రిపీట్ కలర్స్, ఏవైతే లాస్ట్ టైం ఎక్కువ కలర్స్ వాంటింగ్ అడిగి ఉన్నారు కదా, సో అలాంటి కలర్సే మోస్ట్లీ తీసుకురావడం జరిగిందండి. ఇది వండిట్లా. సో ఇది కూడా రామా గ్రీన్ అండి. 2 పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి. రామా గ్రీన్లో 2 పీసెస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో కనకాంబరం కలర్ మీద మనకి పింక్ అనేది కలర్ అయితే షేడ్ అయితే ఇచ్చారు. సో ఇలా వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ ఇలా అయ్యాబు ఇలాగే. సో ఇట్లా వస్తుంది అండి శారీ. ఇది పళ్ళుపాటు శారీ ఓవరాల్ లుక్ వచ్చేటప్పుడు ఇలా వస్తుంది. తీసాయి ఆహా, నువ్వు అడ్డమాడతేసి ఇలా తెచ్చే ఇలాగే. సో ఇది పింక్ కలర్ అండి. సో పింక్ అండ్ ఆరెంజ్ అనమాట శారీ. ఇదిగోండి ఆరెంజ్ మీద పింక్, సో పళ్ళుపాటు. సో బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి. సో మీకు పళ్ళు కనిపిస్తుంది, బార్డర్ కూడా కనబడుతుంది చూడవచ్చు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓపెన్ చేయాల్సింది ఏం లేదండి. శారీ అంతా బుటీస్తోనే రన్ అవుతుంది అని చెప్పేసి ఓపెన్ చేయట్లేదు అనమాట నేను. సో ఇది వచ్చరికి ప్యారెట్ గ్రీన్ అండి. సో ప్యారెట్ గ్రీన్, ఇవి కూడా 2 పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. శారీ ఓవరాల్ ప్లెయిన్లో వచ్చి అక్కడక్కడ బుటీస్ వస్తాయి అంతే. సో గ్రీన్ విత్ మావర్షి గురి రంగు అండి. శారీ అంతా బుటీస్ వచ్చింది, కడీ బార్డర్ అయితే ఇచ్చారు. శారీ వచ్చేటికి మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి. సో గ్రీన్ అండ్ గ్రీన్ అండి. శారీ అంతా కూడా మనకి ఇక్కత్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు, బార్డర్ కాన్సెప్ట్ అండ్ శారీ ఓవరాల్ ఇక్కత్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి. ఇది పళ్ళు పాట్, బ్లౌజ్ కూడా గ్రీనే వస్తుంది. సో లైట్ స్కై బ్లూ కలర్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి. సో దీనికి బార్డర్ అనేది జస్ట్ ఇలా కడీ బార్డర్ అయితే వస్తుంది, సింపుల్ బార్డర్ ఇస్తారు. ఇది వచ్చరికి ఎల్లో అండ్ గ్రీన్ అండి. స్వస్తిక్ డిజైన్ అయితే వచ్చింది శారీ అంతా, మంచి ఎల్లో కలరు. చెక్స్ ప్యాటర్న్లో బ్లౌజ్ వచ్చి పళ్ళు వచ్చిందండి. బ్లౌజ్ కూడా మీకు ప్లెయినే వస్తుంది. ఇది కూడా అంతేనండి, స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్. సో స్కై బ్లూ కలర్కి పింక్ కలర్, సో పీచ్ కలర్కి స్కై బ్లూ కలర్. సో సూపర్గా ఉందండి శారీ అయితే, అద్దరిపోయింది. సో పింక్ మిక్స్డ్ పింక్ అండి, పింక్ మీద కలర్ అయితే షేడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇది పళ్ళుపాట్, ఎంత గ్రాండ్ ఉంది శారీ అంటే అంత బాగుందండి. సో రామా బ్లూ కలర్కి మొత్తం శారీ అంతా కూడాను మనకి బ్లూ కలర్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ వివింగ్తో ఫ్లవర్స్ డిజైన్ అండి. సో శారీ బార్డర్ వచ్చినప్పటికి ఇదిగోండి, ఇది బార్డర్ అనమాట. ఇది పళ్ళుపాట్,
సేమ్ కలర్లోనే మీకు ఇలాగ బ్లౌజ్ చూసారు కదా, ఇది బ్లౌజ్. ఈచ్ వన్ సారీ 899 అండి, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లు అయితే వస్తుంది. ఇది కూడా స్కై బ్లూ కలర్ అండి, సిల్వర్తో మనకి చిన్న బుట్టీస్, గోల్డ్తో చిన్న బుట్టీస్ అండి, సిల్వర్తో పెద్ద కమలాలు, కడ్డీ బోర్డర్ అయితే ఇచ్చారు. శారీకి వచ్చేటికి స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ అండి, లావెండర్ మిక్స్డ్ పింక్. అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇట్లానే వస్తుంది, ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఇదిగోండి ఇది బ్లౌజ్, హ్యాండ్స్కి బార్డర్. యాక్చువల్గా ఇవి శారీ అంతా డిజైన్ ఏమి ఉండవండి, బార్డర్ కాన్సెప్ట్ కాదు కదా, అందుకని చెప్పేసి మీకు ఇలా జస్ట్ ఇలా ఫోల్డింగ్లోనే చూపించడం జరుగుతుంది. సో ఆరెంజ్ మిక్స్డ్ పింక్ అండి, సూపర్గా ఉంటుంది, ఒక పట్టు శారీ లాగా ఉంటుంది అండి. ఎవరైనా ఒక 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 20 నుంచి 60 వరకు ఎవరికైనా బాగుండేటటువంటి శారీస్ అండి, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇవి కంఫర్టబుల్గా ఉంటాయి, అదేవిధంగా బాగుంటాయి. ఎంత బాగుంది చూడండి శారీ, బ్యూటిఫుల్ శారీ అనమాట. ఈచ్ వన్ శారీ 699 అండి. వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు, బెస్ట్ కలెక్షన్ అనుకుంటే మాత్రం ఫాస్ట్గా తీసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను, థ్యాంక్ యూ.